on, let's go, go! Come, come. Move fast, move fast. Get my son. Take her, come on. Go. Yeah, take care of her. ఎవరో బయట గడి పెట్టింది. ఏదైనా అడుగు ఇస్తానని ఎప్పుడు అంటూ ఉంటావే, పోయిన పొరుగుని తిరిగి పొందడానికి నీ ప్రాణాన్ని ఇవ్వరా. అయ్యగారు నువ్వు విషయం అని చెప్పారు, నేనే నమ్మలేదు. ఆడిని చంపే వస్తున్నాన్రా వాడు, నువ్వు మీరు కాపాడాలనుకుంటున్న ఆడి మురాయి అన్ని అంతం కావాలా? ఏమండి
దాన్ని చంపేయండి రా, వీడి కొడుకుని చంపేయండి, గేలి పోతుంటే. వెళ్ళు వెళ్ళు, పిల్లాన్ని కనిసి తీసుకొని వెళ్ళు. చెప్పేది విను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా గురించి దిగులు పడుకో, పిల్లాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. శక్తి వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు, ఈ ఊరు వదిలి వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు, నీ వెనకాలే వస్తాను, వెళ్ళు. చక, నిన్ను చూసేసరికి నువ్వు వాళ్ళ కాళ్ళ దగ్గరున్నావు. మంచి ఉద్దేశంతో కట్టిన ఆటశాలని సరైన పరిరక్షణ, ప్రభుత్వ అంగీకారం లేకుండా కట్టబడిందని, విద్యుత్ లోపం వల్ల అగ్ని ప్రమాదం ఏర్పడిందని చెప్పి నీలకంఠం కేసును ఈజీగా మోయించేశాడు. నిన్ను కాపాడడానికే ఎడ్వర్డ్ని చంపానన్న నా వాంగ్మూలం కోర్టు అంగీకరించలేదు. ఎందుకంటే పోలీసుల అడవిలో ఎంత వెతికినా నువ్వు దొరకలేదు. ఫారినర్ను చంపిన నేరానికి నాకు యావజ్జీవ శిక్ష విధించారు. అరిటితోపులో దొరికి నిన్ను నేనే తీసుకొచ్చి పెంచుకున్నాను. 6 నెలల వరకు నువ్వు మాట్లాడలేదు. ఎవరో శక్తిని పిలిస్తే వెనక్కి తిరిగి చూశావు. అప్పుడే నీ పేరు శక్తి అని నాకు తెలిసింది. జైల్లో ఉన్న ప్రతిరోజు వాడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాను. రిలీజ్ అయిన వెంటనే వాడిని చంపడానికి వచ్చాను. అక్కడే నిన్ను చూశాను. నీలకంఠ ఆధ్వర్యంలో జరగబోయే ఎంఎంఏ పోటీ గురించి తెలుసుకున్నాను. చెదిరిపోయిన మా కళకు ప్రాణం పోయాలనుకున్నాను. నువ్వు ఆ పోటీలో పాల్గొని తీరాలి. అడిమురి అంటే ఏంటో ఈ లోకానికి తెలియచేయాలి. అంతవరకు నేను నీ గురువుగా ఉంటాను. రేయ్ పటాసు, ఇద్దరు ఎక్కడున్నారా, కనపడడం లేదు. అమ్మ చెప్పినట్టు ఆ టోర్నమెంట్ లో పాల్గొని వాడిని గెలవడం కంటే వాడి తల నరికి అమ్మ కాళ్ళ దగ్గర పడేయడమే కరెక్ట్ అని అనిపించింది. నీలకంఠం బండి నా దగ్గర ఉంది, డ్రైవర్ పంచర్ దగ్గర ఉన్నాడు. రేయ్, మందేసి తినకపోతే కడుపు దొబ్బిద్ది, తినో. వాడిని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోవడానికి నేను వెళ్తున్నాను. తొందరపడద్దు. రేయ్ తల్లి కొడుకులు కలిసి నా ప్రాణాలకే ఎసర పెడుతున్నారా? ఆ విజయేంద్ర శవం దొరికిన సమాధి కట్టి దేవుళ్లా పూజిస్తారనే వాడిని కాల్చి బూడిద చేశాను, కానీ ఈ రోజు అదే రూపంతో అదే నిప్పుతో నా కాపద వచ్చింది. తర్వాత ఇంకో విషయం, ఏంటి? ఆవిడ దగ్గర నుంచి వాడు బ్యాగ్ లాక్కుని వెళ్ళడం మన కుర్రాళ్ళు చూశారు. విజేంద్ర కొడుకు ఒక దొంగ. వినడానికి సంతోషంగా ఉంది గంగా. అనవసరంగా తొందరపడి నా బాబుని చంపేశాను. ఇప్పుడు వాడు ఉండుంటే అన్నిటికి విజేంద్ర విజేంద్ర అంటూ ఉంటావే, ఇప్పుడు చూడు అనేవాణ్ణి. ఈ క్షణం చచ్చినా సంతోషంగా చచ్చిపోతాం గంగా.
డే, ఎవరా నువ్వు? ఎక్కడో ఎప్పుడో చూసినట్టుందా, నిన్నిక్కడే లేపేయాలన్న కసితో వచ్చానరా. కానీ నీ మాటలు విన్నాకే నాకు అర్థమైంది ఎంత పెద్ద తప్పు చేయబోయానని. మా అమ్మ చెప్పిందే కరెక్ట్. నువ్వు జరిపే టోర్నమెంట్లో నేను పాల్గొంటాను, నిన్ను గెలిచి చూపిస్తాను. పేరుతో ఎంఎంఏ టెక్నికల్ హెడ్డే అన్నిటికీ డిసైడింగ్ అథారిటీ. మన శక్తి అప్లికేషన్ని ఆయనకే పంపిస్తున్నాం. ఆటశాలలో కాలిపోయినవి పోను, ఇవే మిగిలాయమ్మా. వాళ్ళు కొట్టినప్పుడు చేసిన త్రికోణ కదలకంచే అప్పుడప్పుడు తానుగా వస్తూ ఉంటుంది, ఇలా సడన్ గా అడిగితే రాదు. తల్లి గర్భంలో నభిమన్యుడు కూడా పద్మవ్యూహాన్ని సగమే నేర్చుకున్నాడు. మేము నీకు పూర్తిగా నేర్పించాం అయ్యా. త్రికోణ సూత్రంతో ప్రారంభించి ఎంఎంఏ మ్యాచ్లో అడిమురై తరపున శక్తి విజయేంద్ర భూపతి అనే పేరును చేర్చుకోండి. ఇది నేను అడిమురైకిచ్చే గౌరవం. ఓకే మాస్టర్. వాడు పోటీ చేసే ఛాన్స్ లేదనుకున్నాను. వాడికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? రాణి బయట చంపితే హత్య, కేజీలో చంపితే స్పోర్ట్. మెటాలియన్ ని రప్పించాలి. వీడే మెటాలియన్. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు బ్యాంకాక్ జైల్లో ఉన్నాడు. వీడినే నీలన్ బెయిల్లో రప్పిస్తున్నాడు. ఇప్పటి వరకు వాడు కేజీలో 6 చంపాడు. పటాస్ని కూడా అలా. నెలకి 100,000 జీతంతో ఉద్యోగం వచ్చిందిగా, వెళ్ళొచ్చుగా. మనసుకు నచ్చిన వాడి కోసం చేసే పని కంటే డబ్బేమీ ముఖ్యం కాదు. నచ్చినుడా, ఏంటి సిలిండర్ ఈ లుక్? అయ్యో, మొదటి పెట్టు, ఎగిరి కొట్టు, దొర్లి కొట్టు, అమ్మ వచ్చేసారు, అదర కొట్టు, తోడ కొట్టు, చెదర కొట్టు, అమ్మ మూడ్ అవుట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నీలన్ అకాడమీ అండ్ F2F కలిసి నిర్వహిస్తున్న కేజ్ వారియర్స్ 2020. ఇందులో లైట్ వెయిట్, హెవీ వెయిట్ అని 2 కేటగిరీస్ ఉన్నాయి. లైట్ వెయిట్ లో మొత్తం 8. ఈ 8 ముందు 4 సెలెక్ట్ అవుతారు. ఆ 4 నుంచి ఇద్దరు, ఆ ఇద్దరులో గెలిచే వాళ్లే చాంపియన్. టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచ్ లో హైదరాబాద్ చెందిన రిచర్డ్ నీలన్, హాంకాంగ్ కి చెందిన కింగ్ లీ పోటీ పడనున్నారు. లైట్ వెయిట్ కేటగిరీలో పోటీ పడే చాలా మంది ప్లేయర్స్ ఈ రోజు వరల్డ్ లో బెస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అందువల్ల అటువంటి మ్యాచెస్ చూడడానికి ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కింగ్ లీ ఇస్ డౌన్. వావ్, వాదిరిపోయే నాకౌట్. గెలిచింది మన రిచర్డ్ నీలన్, ది అన్డిస్ప్యూటెడ్. నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది మెటాలియన్, ది ఐరన్ మ్యాన్ ఫ్రమ్ థాయిలాండ్. అతనితో పోటీ పడడానికి మొదటిసారిగా అడిమురై శక్తి విజయేంద్ర భూపతి అనే కంటెస్టెంట్ వచ్చారు. అతను తన కోచ్ తో లోపలికి వస్తున్నారు. మొదటిసారిగా ఎంఎంఏలో ఒక లేడీ కోచ్. ఇంకాసేపట్లో శక్తికి మెటాలియన్ కి మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. నువ్వు తిరిగి రావు, చచ్చిపోయి ఉంటావు అనుకున్నాను. నువ్వు నా మెడకి పెట్టిన కత్తికి లెక్క తేలకుండా ఉంది కన్య. నీ కొడుకు చావుతో అది తేలుతుంది. నీలకంఠ, విజయేంద్రుని శత్రువుగా చూడడం నీ తప్ప, శక్తిని శత్రువుగా చూడకపోవడం అంతకన్నా పెద్ద తప్ప. నీ కొడుకు ఏమైనా 100 మ్యాచ్ లో పోటీ పడ్డా? ఓవర్ గా బిల్డప్ ఇస్తున్నావు. ఎన్నో ఏళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నించాను, నాకే అడిమురై రాలేదు. 3 వీడు నేర్చుకున్నాడా? అడిమురై నీకు కేవలం కళ. వీడికి ఒంట్లో ప్రవహించే రక్తం. మ్యాచ్ స్టార్ట్ అయింది. షేర్ అప్ ఎవ్రీబడి, రౌండ్ 1. ఇంతవరకు జరిగిన ఎంఎంఏ మ్యాచెస్ అన్నిట్లోనూ థాయిలాండ్ కి చెందిన మెటాలియన్ అనబడే ఐరన్ మ్యాన్ నాకౌట్ చేసే గెలిచారు. ఇప్పుడు రెఫరీ ఇద్దరిని పిలిచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నారు. తొందరపడకు బ్రో, మన అడిమురై మనకు తెలీదా, మనమే గెలుస్తున్నాం. ఏ ఊరన్నా నీదే? శ్రీకాకుళం. బ్రో నువ్వు కానీ బ్రో, రౌండ్ 1. యా, మన మెటాలియన్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. పంచేస్తున్నారు, లోడ్ ఆఫ్ పంచెస్, కాల్ తో కిక్ చేస్తున్నారు. శక్తి డిఫెండ్ చేసుకోవడం ట్రై చేస్తున్నారు. ఓ శక్తి, ఎస్కేప్! కమ్ ఆన్ శక్తి, యు కెన్ డు ఇట్. మెటాలియన్ ఏమి అంత ఆషామాషి ప్లేయర్ కాదు, ఇంతవరకు నాకౌట్ పంచెస్ తో గెలిచారు. ఓ వావ్ వావ్, చాలా ఎగ్జైటింగ్ గా సాగుతుంది మ్యాచ్. Come on, Metallion. Oh, Sekti defend chest and try chestunaru. Match furious ga saagutundi. Audience tension ga chustunaru. Oh, what a pass. Sekti defend chest and try chestunaru. Oh, what a lock. Ee lock Metallion chala famous. Sekti attack chestunaru, lock ni release avadam chustunaru. Oh, Metallion pai kettaru. Oh, super legs. Idi Metallion signature move chapachu. First shot nunchi tappinchukona Sekti ippudu Metallion ki antanga dorki poyaru. Metallion punches meda punches kodutunaru. Sekti em cheyalepothu. Oh, match the turning point. ఇప్పుడు శక్తి అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఓ వాట్ ఎ పుష్, ఓ వాట్ ఎ కిక్. శక్తి మెటాలియన్ డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ తర్వాత కావట్లేదు. ఓ, కింద పడిపోయారు.
ఇప్పుడు యాంకిల్ లాక్ వేస్తారనుకుంటా. కాదు, అదొక ఆర్మ్ లాక్ వేసి ఆ మోకాలితో నెక్ ని లాక్ చేస్తున్నారు. ఓ, ఇదే సబ్మిషన్ లాక్. ఈ లాక్ నుంచి తప్పించుకున్నట్టు ఇంతవరకు చరిత్రే లేదు. మెటల్ ఇంత పెట్టుకుంటే అంతే. ఇదే ఎంఎంఏ తాలూకు బెస్ట్ సబ్మిషన్ లాక్. శక్తి గట్టి పోటీ ఇస్తారా లేదా వదులుకుంటారా? ఆ లాక్ లోంచి బయటికి రావడానికి శక్తి ట్రై చేస్తున్నారు, కానీ తన వల్ల కావట్లేదు. మ్యాచ్ తల ఉత్కంఠంగా సాగుతోంది. శక్తికి వదులుకోవాల్సిందే. ఓ, ఎండ్ ఆఫ్ ఫస్ట్ రౌండ్. ద ఐరన్ మ్యాన్ మెటాలియన్. బ్రేక్ హిమ్ డౌన్ శక్తి. ఎదురు వెళ్ళి కుత్తుకకు గురి పెట్టి సింహశైలికి రా. రౌండ్ 2. శక్తి, ఈ రౌండ్ లో మెటాలియన్ ఎలా ఎదుర్కొంటారో చూద్దాం. ఓకే, రౌండ్ 2 స్టార్ట్ అయింది. Yes, okay, come on, come on. ఇది ఏదో కొత్త టెక్నిక్ ఉంది. What is this? Oh, unbelievable. Metallion is down. శక్తి, బయటికి రా, పోటీ అయిపోయింది. మెటాలియన్ ఇనుపగడ్డితో దాడి చేయడం వలన శక్తి తరువాతి మ్యాచ్ ఆడతారా లేదా అన్నది వైద్యులు ప్రకటించారు.